ఇదిగో వెయిటర్, కాసిన మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. ఇదిగో పిన్ని, ఆయన వెయిటర్ కాదు, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ విక్రమాదిత్య గారు. అవునా? మా అక్కకి స్వయాన బావగారు, తెలుసునా? నాకేం తెలుసునే, అందరికి వడ్డిస్తుంటే వెయిటర్ అనుకున్నా. పర్లేదులేండి, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. అలాగే బాబు. సారీ బాబు, నేను చూడకపోయినా నీ గురించి చాలా గొప్పగా వినుండాము. చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని ఒక్కడివే మోస్తూ మీ అక్కని అమ్మలా చూసుకుంటున్నావు. నీకు పెళ్లి కాకపోయినా దగ్గరుండి మీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయితోనే నువ్వు పెళ్లి జరిపిస్తున్నావు. నీ అంత మంచి మనసున్నవాడికి అంత మంచి మనసున్న అమ్మాయి భార్యగా వస్తాది. నీ మనసుకు నచ్చిన తనతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా తోడు నీడుగా నువ్వుంటేనే నా జీవితం హ్యాపీగా ఉంటుంది పద్మావతి. పద్మావతి పెరిగయ్యమ్మా, వస్తున్నా. సారు, ఇందాక మా పిన్నమ్మన్న మాటలకు మీకేం కోపం రాలేదు కదా? నీతో ఇలా కలిసి ఉన్నందుకు నాకు సంతోషమే తప్ప ఏ కోపం లేదు పద్మావతి. హలో, చెప్పండి. అదే రానమ్మా, గుడికి సేఫ్గా రీచ్ అయ్యవలేదా అని తెలుసుకుందామని కాల్ చేశాను. ఇప్పుడే కదండి బయలుదేరింది, అప్పుడే ఇలా రీచ్ అవుతాను. ఇంకో 15 మినిట్స్ పడుతుంది. ఏంటో రానమ్మా, నువ్వు లేనందుకు దిగులుగా ఉంది. మీరు మరీ అండి, గుడికే కదా వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి రానట్టు అలా అంటారే. అలా ఎప్పుడు అనొద్దు రానమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అయ్యో మహానుభావా, ఊరికి జోక్ చేశాను. అయినా మీ ప్రేమని కాదని నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? మన పాపతో కలిసి జీవితాంతం మీతోనే ఉంటాను. కానీ నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వదలుచుకోలేదు అరవింద. ఇంకాసేపట్లో బ్రేక్ ఫెయిల్ అయి కారు యాక్సిడెంట్లో నువ్వు చనిపోబోతున్నావు. చివరిసారిగా మాట్లాడదామని కాల్ చేశాను. హలో, ఏంటి మాట్లాడరు? నా కోరిక కూడా అదే రానమ్మా. సరే, జాగ్రత్త రానమ్మా. మీరు నా గురించి టెన్షన్ పడకండి, సరేనా? అలాగే రానమ్మా. ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మీరు నా వారవ్వడం నా అదృష్టం అండి. పిచ్చి అరవింద్.